తియా ఇంకా ఆ కానిస్టేబుల్ స్టేషన్కి రీచ్ అయ్యేసరికి చాలా రాత్రైపోయింది. వాళ్ళు విష్ణు గురించి వెతుకుతున్నారు. ఎక్కడని వెతకాలి? ఈ ఊరు జనాలు చాలా మూర్ఖులు, నేను చెప్తున్నాను కదా. వాడు మీకు ఈ విషయంలో చాలా సాయం చేశాడు కదా మేడం, బహుశా ఊరు వాళ్ళకి అదే నచ్చి ఉండదు. ఓనో, పొగమంచు కమ్ముతోంది. ఆ రోజు కొండ మీద నుంచి చూసిన అదే పొగమంచు. నాకెందుకో అక్కడ నేల మీద ఏదో ఉన్నట్టునిపిస్తుంది. అక్కడ ఏదో మూటలాంటిది వాళ్ళకి కనపడింది. వాళ్ళు దగ్గరగా వెళ్ళి చూస్తే అది విష్ణు అని తెలిసింది. కట్టి పడేసి ఉన్నాడు. విష్ణు లే, థ్యాంక్ గాడ్, వీడు బాగానే ఉన్నాడు, స్ప్రో కోల్పోయాడంతే. పదండి ఇక్కడి నుంచి, మనం ఇక్కడ ఉండడం నాకెందుకో మంచిది కాదనిపిస్తుంది. దియా, నువ్వు వచ్చేసావా? వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యారు. అక్కడ దియా వాళ్ళ అక్క నిలబడి ఉంది. కాలిన మచ్చలేమీ లేకుండా చాలా మామూలుగా కనబడుతోంది. దియా వాళ్ళ అక్కను చూడగానే అంతా మర్చిపోయింది. వాళ్ళక్క చనిపోయిందన్న సంగతి కూడా మర్చిపోయి ఉండొచ్చు. ఆమె ముందుకు నడవడం మొదలుపెట్టింది. అక్క, నువ్వు ఓకే? నిజంగానే ఇక్కడ ఉన్నావా? మేడం, ఏదో తేడాగా ఉంది, ఆగండి, ఆమె దగ్గరికి వెళ్ళకండి. దిశ చాలా మామూలుగా కనిపించింది. దియాని చూడగానే తను కౌగిలించుకోవడానికి చేతులు చాచి పిలవడం మొదలుపెట్టింది. కానీ దియా వాళ్ళ అక్కను చేరుకోలేకపోయింది. ఎవరో ఆమెని మధ్యలోనే ఆపారు. ఎవరో కాదు, వినయ్. చివరికి తను ఆమె వెనక రాకుండా ఆగలేకపోయాడు. నీ పిచ్చ కిందా ఇక్కడికి రావద్దని నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా. వినయ్, వదిలి నన్ను ప్లీజ్, తను నా సిస్టర్. ఏయ్, నువ్వు స్ప్రోలోకి రా, మీ అక్క ఆల్రెడీ చనిపోయింది, ఆమె కూడా ఇప్పుడు ఆ భూతాల్లో ఒకరు. దియా మళ్లీ వెనక్కి తిరిగి చూసేసరికి షాక్ అయింది. దిశామోహం కాలిపోయినట్టు కనిపించింది. అంతేకాదు, తన వెనకాల అలాగే కాలిపోయి ఉన్న చాలా మంది నుంచునున్నారు. వాళ్ళందరూ ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమైనట్టు నిలబడున్నారు. అప్పటికి ఇంచుమించు అవి ప్లాట్ఫామ్ మీద రోజూ తిరిగే టైం అయిపోయింది. రాఘవంకల్, మీరా? దీపక్, నువ్వు కూడానా? నా కొడుకు, నా కొడుకు. ఇదిగో, మీరిద్దరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. వాళ్లలో ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే మీరు కూడా వాళ్లలాగే మారిపోతారు. సో దూరంగా జాగ్రత్తగా ఉండండి. ఓ గాడ్, వినయ్, ఏంటిదంతా? వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఇదే ఈ స్టేషన్లో ఉన్న రహస్యం దియా. వీళ్ళందరూ ఈ స్టేషన్కి బలైన వాళ్లే. వీళ్ళెవరూ అటాక్ చేయరు, కానీ వాళ్ళు అటాక్ చేస్తారు. వాళ్ళిక్కడికి వచ్చే ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరు వాళ్ళు? కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. గడియారం 12 దాటింది. ఇప్పుడు ఏ క్షణంలో అయినా అభేతాల్ ఎక్స్ప్రెస్లో జనాలే. ఇంకెవరు? ఆ ట్రైన్ వచ్చేస్తోంది. అంతలోనే ఆ ట్రైన్ వచ్చి ఆగింది. దాన్లోంచి ఆ దెయ్యాలు బయటకు రావడం మొదలుపెట్టారు. వాళ్లే జనాలపైన అటాక్ చేసి ఆ దెయ్యాలు దియా వాళ్ళని చుట్టుముట్టేశారు. వాళ్లకి పారిపోయే అవకాశం కనపడడం లేదు. అప్పుడే ఒక్క నిమిషం, వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే చాలా కాలిపోయినట్టున్నారు. బహుశా నా ప్లాన్ వర్క్ అవుతుందేమో. వినే, ఏం చేస్తున్నావు? చూస్తూ ఉండు. నేను ఊహించింది కరెక్టే. వాళ్ళకి ఇంకా నిప్పంటే భయమే. ఓ, అయితే ఇవి నిప్పుకి భయపడతాయా? ఇప్పుడు కాసుకోండిరా. అందరూ పదండి, పదండి, ఇంకా పరిగెట్టండి, ఎవరూ ఆగద్దు. వాళ్ళు ఎలాగోలా స్టేషన్ నుండి బయటపడ్డారు. తర్వాత దియా ఇంకా కానిస్టేబుల్ వచ్చిన జీప్లోకి ఎక్కారు. ఇప్పుడు నీ కళ్ళతో నిజం చూసావు కదా, ఇప్పుడు ఇంక నువ్వు సంతోషమా? ఇంకన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంకోసారి ఇటువైపు రాకు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు. వినయ్ దగ్గరలో కనిపించిన ఒక ఇంటి ముందు జీప్ ఆపాడు. ఏ, ఇదెవరిల్లు? ఇది కన్నాగారి ఫామ్ హౌస్ అండి. ఏ, గేట్ ఓపెన్ చేయి, మాకు కొంచెం సహాయం కావాలి. వాళ్ళందరూ ఇప్పుడు ఆ విలాసవంతమైన ఇంటి హాల్లో కూర్చుని ఉన్నారు. విష్ణుకి స్పృహ వచ్చింది, కానీ ఇంకా విషాదంలో మునిగి ఉన్నాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళు 1962లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళే. ట్రైన్ యాక్సిడెంటా? ఏం యాక్సిడెంట్? అప్పుడే
హలో, నేను మైత్రి కన్నా. నేను ఫార్మ్ హౌస్ ఓనర్. దియా, నువ్వు సేఫ్గా మా ఇంట్లోనే ఉన్నావని మీ ఇంట్లో ఇన్ఫార్మ్ చేశాను. ఓ, ఈవిడ రాజీవ్ అంకుల్ వాళ్ళ చిన్నత్త కదా. అయితే మేము వాళ్ళింట్లోనే ఉంటున్నాము. కానీ ఈవిడ ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసుంటాను? ఏంటి ఆ 1962 ట్రైన్ యాక్సిడెంట్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? అలాంటిది ఏమైనా అక్కడ జరిగిందా? మీకు దాని గురించి ఏమైనా తెలుసా? తెలుసు, అప్పుడు నేను ఇక్కడే ఉండేదాన్ని. నాకు సరిగ్గా తెలీదు, కానీ అది ఒక దొంగల మూట పని అయి ఉండొచ్చు. వాళ్ళు ట్రైన్లోకి చొరబడ్డారు. అన్నీ దోచుకున్న తర్వాత వాళ్ళు ట్రైన్లో ఉన్న ఆడవాళ్ల మీద అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ట్రైన్లో ఉన్న మిగతా వాళ్ళు తిరగబడటంతో గొడవ మొదలైంది. ట్రైన్లో పెళ్లికి వెళ్తున్న పెళ్లివారు కూడా ఉన్నారు. ఓ, ఆ తరువాత ట్రైన్లో నిప్పు అంటుకోవటం వల్ల ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయారు. అందులో మా అన్నయ్య కూడా ఒకరు. ఇదిగో ఈ ఫోటో చూడు. నేను, అన్నయ్య, నాన్నగారు. అదే మీ రాజీవ్ అంకుల్ వాళ్ళ నాన్నగారు. దియా ఆ ఫోటో చూసి చాలా అయోమయంలో పడింది. ఇది ఆవిడ వయసులో ఉన్నప్పుడు తీసిన ఫోటో. కానీ ఇది చూశాక కూడా ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. కానీ గుర్తు రావడం లేదు. అయినా ఆమెని ఈరోజే మొదటిసారి కలుస్తున్నాను కదా. 1962లో యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ స్టేషన్ లేదు. అదంతా ఒక దట్టమైన అడవి. చనిపోయిన వాళ్ల జ్ఞాపకార్థంగా గవర్నమెంట్ ఒక స్టేషన్ కట్టించింది. అక్కడ నుంచే సమస్యలన్నీ మొదలయ్యాయి. ఆ స్టేషన్కి చనిపోయిన వాళ్ల శాపం తగిలింది. కానీ ఎందుకో తెలీదు అక్కడికి రాత్రి వెళ్లిన వాళ్ళెవ్వరూ తిరిగి రారు. ఓకే, అదనమాట ఆ స్టేషన్ స్టోరీ. కానీ ఎందుకు అసలు ఆ ఆత్మలకేం కావాలి? అవి ప్రతిరోజు రాత్రి ఎందుకు వస్తుంటాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి వస్తోంది ఈ మొదటి సీజన్లోని నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎపిసోడ్. కథ కొనసాగుతుంది.